నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఐసైట్, కంటి ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఎక్కువగా ఈ టీవీలు చూడడం, ఫోన్లు వాడడము, లైట్ ఫోకస్కి ఎక్కువగా ఉండడం వల్ల చిన్న వయసులోనే కంటికి సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మరి ఈ కంటి సమస్యని, కంటి చూపు మందగించే సమస్యని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు, ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు రైతు పరిమి మరీదాస్ గారు, మాట్లాడేద్దాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. మరీదాస్ గారు, కంటి చూపు మందగించడం, అవును, వయసును బట్టి వచ్చే కంటి సమస్యలు వేరు, అవును, చిన్న వయసులో వచ్చే కంటి సమస్యలు వేరు. అవును, అలాంటి కంటి చూపు మీద మన చిన్న వయసులోనే ప్రభావం పడడం వల్ల సమస్య ఎక్కువ అవుతుంది. మరి ఎలా తగ్గించుకోవచ్చు ఈ ప్రాబ్లంని, చిన్న వయసులో వచ్చే కంటి చూపు మందగించడం అనే సమస్యని మనం న్యాచురల్గా ఎలా తగ్గించుకోవచ్చు మరీదాస్ గారు? తీగ జాతిలో పొడపత్రని నేను చాలాసార్లు మన సుమన్ స్టూడియోలో మాట్లాడేటప్పుడు, అంటే ఆ యొక్క తీగ జాతి ఇన్నిన్ని వ్యాధుల మీద కూడా పనిచేస్తాయని చెప్పాను. కానీ ఈరోజు కంటి చూపు మీద చెప్పబడుతుంది పొడపత్రి. ఈ పొడపత్రి అనేది చిన్న పిల్లలకి, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కంటి చూపు మందగిస్తుంది. కనుక పొడపత్రి యొక్క రసాన్ని 2 డ్రాపులు కంట్లో పోస్తే కనుక తెల్లపొర, లేత మసక, అంటే షుగర్ వల్ల మసక, ఇవన్నీ తగ్గటానికి 90% తగ్గుద్ది. ఎందుకు ఇంత గొప్పగా చెప్పగలుగుతున్నానంటే, అంటే జీవాలు కాసే వ్యక్తులు యాదవ సహోదరులు అవ్వచ్చు, చాలామంది అంటే వృత్తి ధర్మంగా యాదవ సహోదరులు జీవాలు మొట్టమొదటి నుంచి కాస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఈ పొడపత్రి అనే ఆకు తప్పకుండా జీవాలకి ఏదన్నా కంటి పొర తెల్లగా వచ్చినప్పుడు, ఆ యొక్క మేకలకు గొర్రెలకు కనపడినప్పుడు, అప్పుడు ఏం చేస్తారంటే ఈ పొడపత్రి రసం అనే పోస్తారు. అంటే జీవాలకి ఇది పురాతన నుంచి ఈ విధంగా జీవాలకు పోతారు కాబట్టి, ఒక జంతువైనా మనమైనా ఒకటే నిజంగా చెప్పలు వస్తాయి. కన్ను అనేది చాలా ఎలువైంది, అంటే కన్ను లేనప్పుడు ప్రపంచాన్ని మనం చూడలేము. కనుక జీవాలకి ఈ పద్ధతులు పోస్తారు కాబట్టి, నేను అనుభవంతో తెలుసుకున్నాను కాబట్టి నేను కూడా పరిశోధన చేసుకున్నాను. నా షుగర్ ఉంది కదా, మరి షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం మసకు వస్తుంది, ఇది దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ నేనైతే కంట్లో పోసుకున్నప్పుడు నాకు కంటిలో నలకలు పోతం జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రయాణాలు చెప్పాను, దుమ్ము ధూళి మొత్తం పడతాయి కంటికి. కానీ మనం ఒకటేమ్మా, వైద్య శాస్త్రం చాలా గొప్పదే, కానీ వైద్య శాస్త్రం అనేది కొంతవరకు స్వస్థత. మరి అస్సలు మనం లారీ వెళ్తుంటే ఎంత దుమ్ము పడుతుందో గమనించండి, అసలు ఒక్కొక్కసారి కళ్ళు మూయాల్సి వస్తుంది అనమాట. అంటే అన్ని నలకలు మళ్ళీ బయట పోతామంటే అది భగవంతుడు మనకిచ్చిన ప్రకృతి, మనకిచ్చిన ఆరోగ్యం అని నేను చెప్పగలుగుతాను. దీంట్లో ఎలాంటి కొంతవరకే మనకి స్వస్థత, నిజంగా చెప్పలేదు ఎంత దుమ్ము పడుద్దో చూసారా. కనుక ఈ పొడపత్రి ఆకు అనేది పోతే కనుక తప్పకుండా తల్లో నీరు కూడా బయటకు వచ్చి ఈ నలకలన్నీ ఓ బాగా నుంచేస్తాయి. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. చిన్న పిల్లలకు వచ్చే కొంతమంది మసకులు ఉంటాయి, చాలామంది కళ్ళజోడు ఎందుకు పెడుతున్నారు, మసకు ఉందనే కదా. అందువల్ల ఈ యొక్క పొడపత్రి అనేది చాలా షుగర్, చిన్న పిల్లలకు వచ్చే షుగర్, పెద్దవాళ్ళకు వచ్చే షుగర్, కంటి చూపు తగ్గుతుంది కనుక ఈ పొడపత్రాక అనేది గొప్ప ఔషధం. దీని ఆవు నేతతో చాలా, అంటే రాగి యొక్క అది పైన పెట్టి ఒత్తుగా పెట్టి ఆ మసిక, అంటే కరుదూపం అంటారు, వీటి వరకు మనం చిన్న దీపాలు పెట్టుకున్న వాళ్ళం, అవునా కదని అంటారు. ఈ కరెంటు రానప్పుడు థామస్ అలా ఎడిసన్ ఈ కరెంటు మనకి తీసుకొచ్చే ప్రపంచానికి వెలిగినిచ్చాడు కాబట్టి, అప్పుడు మనం దీపాలు వెలిగించేవా కరుదూపం అనేవాళ్ళు. అట్లా ఆవు నెయ్యితో దీన్ని తయారు చేస్తారు. అది మనం వైద్య శాస్త్రంలో, మన భారత వైద్య శాస్త్రంలో రాయబడింది. అది రాసుకున్నప్పుడు కాటిక అని పెట్టుకునేవాళ్ళు, తెలుసా, కాటిక మొన్నటిదాకా కాటిక పెట్టేవాళ్ళు. కనుక ఆ విధంగానే దీన్ని కాటిక ఆవు నెయ్యితోనే కాటికలాగా తయారు చేసుకోవచ్చు. అప్పుడు ఈ కంటి పొర్ర, తెల్ల పొర తగ్గుతుంది, పూలు కూడా తగ్గుతాయి.
ఓకే దీంట్లో అంత పొడపత్రులు అంత గొప్ప విధానం. అందుకే ఈ పంటని వెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను పండిస్తూనే ఉండాను, దాన్ని మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో. కనుక కంటి పొర మీద అంత పడపత్రి హెల్ప్ పనిచేస్తుంది. చేస్తుంది. రెండవది ఏంటంటే, తానిగాయలు ఉన్న పప్పు కూడా కంటి పొరకి అంటే కంటికి పెట్టినప్పుడు ఇబ్బంది ఏం లేదమ్మా, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కంటి పొర కూడా తగ్గుతుంది, తానిగాయకు కూడా లేదు. అందరికీ ఏదన్నా భయం అనుకుంటే పొడపత్రి గురించి భయం, తానిగాయ పప్పు గురించి భయం అనుకుంటే, అమ్మో గన్నేరులాగా ఏమైనా ఇబ్బంది పెడదామని అనుకుంటే కనుక ఏం అవసరం లేదు. కుంకుడుగాయ పైన బెరడు కొంచెం అంటే పెసర బెద్ద అంతా పెట్టుకుంటే వారానికి ఒక్కసారి అసలు కంటి యొక్క జబ్బులు రావమ్మంది. అవునా? దీంట్లో ఎలాంటి సంది, ఇది గొప్ప మెడిసిన్. అంటే ఓకే. ఆటు వల్ల ఏమైనా ఇబ్బందా అనేది మనిషికి సందేహం రాకుండా ఈ యొక్క కుంకుడుగాయే కదా అందరూ సైడ్ తలబోసుకుని ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా. ఉండదు కదా, అందరికీ తెలిసిన పెసరబద్ద అంతా కొంచెం కంట్లో పెట్టేసుకుంటే తప్పకుండా తేజస్గా కంటి చూపు బాగుంటుంది. ఇది అనుభవంతో, పెద్ద పెద్దోళ్ళ అనుభవంతో ఈ రహస్యాన్ని చెప్పకుండా 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 ఆగిపోతుంది కాబట్టి ఆ రహస్యాన్ని భగవంతుడు వాళ్ళ ద్వారా నేను తెలుసుకోగలిగాను. అందుకే కుంకుడిగా యొక్క అంటే గూజు కొంచెం పెసర పెద్ద అంతా పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది లేదు, కంటి చూపు చాలా మెరుగ్గా కనపడుతుంది. కంట్లో మనం మనకి మనమే పెట్టుకోవాలంటే భయం వేస్తుందేమో. తలస్నానం చేసేటప్పుడు కళ్ళు ఇలా ఇలా ఓపెన్ చేసి పెట్టడమే. అలా కాదు, తలస్నానం చేసినాక ఎందుకు అలా వదిలేసే అనుకోండి, నేను ఉన్నాను ఇప్పుడు నేను వెళ్తాను పల్లెటూరు ఏరియా లారీ వస్తుంది, నేను కుంకుడుగాయ రసంతో తలస్నానం చేయను, ఆ దుమ్మి నా కంట్లో పడవచ్చు కదా. కరెక్ట్. తల శుభ్రం అయినాక సగం ప్రశాంతంగా పడుకొని అప్పుడు పెట్టుకుందాం అనుకోండి, చక్కగా కన్ను కంటి శుభ్రపరిచింది లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వస్తుంది. బయటకు వచ్చేస్తుంది. అదే దీంట్లో మనం తలస్నానం చేసేటప్పుడు పడితే ఆ తలలో ఉన్న మురికి దుమ్ము ధూళి అంతా మళ్ళీ కంట్లోకి వెళ్ళడమే ఇంకా కదా. దీనంత గొప్ప మెడిసిన్ ఔషధం ఇంకేం లేదా? నిజంగా. అంటే చాలామంది నిమ్మకాయ రసం కూడా పోస్తారు, వదిలేయండి, దాంట్లో యాసిడ్ ఉంటుంది. సరే అమ్మో నిమ్మకాయ రసం పోస్తే ఏమైద్ది అనుకుంటారు, కానీ కుంకుడుగాయ అనేది అన్ని ఔషధాల కన్నా గొప్పది. పొడపత్రి అనేది చాలా గొప్పది. కంటి చూపు ఎలాంటి ఇబ్బంది లేదు, వృద్ధాప్యం వరకు అమ్మో సూదిలో సూది బెజ్జంలో కూడా దారం ఎక్కియచ్చు. ఐసైట్ ప్రాబ్లం నుంచి బయటపడి కంటి చూపు మెరుగుపడుతుంది. అవును ఇప్పుడు మీరు చెప్పిన పొడపత్రి ఉపయోగించుకోవచ్చు, అవును అలాగే కుంకుడుకాయ ఉపయోగించుకోవచ్చు, అవును అవును ఇలాంటివన్నీ ఉపయోగించుకోవడం వల్ల ఇవన్నీ ప్రకృతి మనకి అందించిన గొప్ప వరం అండి అవునమ్మా మరిదాస్ గారు. అవునమ్మా ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళు అనుభవంతో ఉన్నవాళ్ళు చెప్పడం వల్ల మేము ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాం అవునమ్మా వాటి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఆరోగ్యంగా ఆనందంగా అందంగా అవును అందం కూడా ఇస్తున్నాయి అవును అవును అవి గనక తెలుసుకుని వాటిని మీరు అన్నిటి మొక్కలు నరికేస్తున్నారమ్మా అని ప్రతిసారి చాలా మీరు బాధపడుతూ బాధపడుతున్నాను, ఉన్నారు. అందుకే బాధపడుతూ అలా అలా చెప్తున్నాను. కాకుండా దాని ప్రయోజనం ఏంటని తెలుసుకుని హరిదాస్ గారు లాంటి రైతులు ముందుకొచ్చి వాటిని ఇప్పుడు 3 రకాల తీగజాతి మొక్కల్ని హరిదాస్ గారు వారి సొంత ఖాళీ ప్లేస్లో మీరు తీగజాతి మొక్కల్ని ఆయన పండిస్తూ ఉన్నారు. పొడపత్రి, అలాగే తిప్పతీగ, తిప్పతీగ, దోలగుండి, దోలగుండి, ఇవి తీగజాతి మొక్కలు అన్నమాట. వాటిని ఆయనకున్న కొంత స్థలంలో ఎవరి సపోర్ట్ లేకుండా అది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన ఒక్కరే పండిస్తున్నారు. అలాంటి రైతులు ఇంకా ముందుకు రావాలని ఆయన బాధపడుతూ ఉన్నారు, కోరుకుంటూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఆయనకి ఎంతో కొంత హెల్ప్ చేసి ఇస్తే, అంటే ప్రోత్సాహం ఇస్తే, ఆ లోన్ రూపంలోనూ ఇంకెలాగో ఆయనకు అందిస్తే ఇంకొంత ప్లేస్లో ఆయన అవి పండించడానికి నేను రెడీగా ఉన్నానమ్మా, ఇది ఇలాంటివి అమృతాలు ఇవన్నీ మనం పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము అని ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉన్నారు. ఆయన కల సగమైతే నెరవేరుతుంది, పూర్తిగా నెరవేరాలని మనం కూడా కోరుకుందాము. ఎందుకంటే అవి మనకి చాలా చాలా అవసరం కాబట్టి ఆరోగ్యానికి. థ్యాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి.